మీరేంటి ఇక్కడే కూర్చున్నారు? సన్నీ అన్న ఆ లవసన్ తీసుకొస్తానని చెప్పిన టైం ఎప్పుడో గడిచిపోయిందండి. పిల్లలు నిద్రపోయారా నాన్సీ? వాళ్ళ నెలోగల కష్టపడి పడుకోబెట్టేశానండి. సంతోషం, పడుకోబెట్టావులే. ఒకవేళ వాళ్ళు తొందరగా వస్తే పిల్లలు వాళ్ళని చూసి ఎవరో నడిగితే నేను చెప్పడానికి కంగారు పడేవాణ్ణి. అది కాదు, ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఊరికే టైం వేస్ట్ చేయకుండా తొందరగా వచ్చి తిని పడుకోండి. అది కరెక్టే, నువ్వు చెప్పేది బానే ఉంది, కానీ వాళ్ళని మనం రమ్మని చెప్పాం కదా. మనం తిని పడుకున్న తర్వాత వాళ్ళు వస్తే అంత బాగోదు కదా నాన్సీ. ఒకసారి నువ్వే ఆలోచించు, సన్నిగాడు ఏమనుకుంటాడు. వీడేంటి నాన్సీ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. అందుకనే నేను చెప్పాను వాళ్ళు ఈ టైంలో రారని. ముందు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు నాన్సీ. మనం పడుకునే టైం ఇంకా కాలేదు కదా. సరే రా, ఇక్కడ కూర్చో. అయ్యో, నేను అక్కడే కూర్చుంటాను. అలా చూడు, ప్రేమికుడు ప్రేమికురాలు వస్తారని వాటికి కూడా తెలిసినట్టుంది. మినుగురు పురుగులన్నీ ఎలా మిలమిలా మెరుస్తున్నాయో చూడు. ఏమంటున్నారండి మీరు? ఈ మినుగురు పురుగులు రోజూ ఇక్కడే ఉంటాయి, మీరిప్పటి వరకు చూడలేదనుకుంటా. లేదు లేదు, నేను ఇప్పటి వరకు చూడలేదు. మన ఇంటి ముందు ఇలా మినుగురు పురుగులు రావడం అనేది మొట్టమొదటిసారిగా నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇక్కడ మెరుస్తున్న మినుగురు పురుగులు అన్నీ కూడా మనల్ని ప్రేమికుడు ప్రేమికురాలు అనుకుంటున్నాయి. అయ్యో, ఏంటండి మీరు, ఇంటి గుమ్మ ముందు? మన ఇంటి ముందు కదా ఉన్నాం నాన్సీ డార్లింగ్, మనము కాసే ప్రేమికుడు ప్రేమికురాల్లా ఉన్నాం. వీళ్ళేరా వాళ్ళు? వీడి పేరు శ్యామ్. నమస్కారం అన్నా. నమస్కారం, నమస్కారం. ఆ అమ్మాయి పేరు వాణి. హలో అంకుల్. హలో వాణి. అది లోపల పెట్టేయండి. సరే అమ్మా. నాన్సీ, ఎవరు చూడక ముందే వీళ్ళు లోపల తీసుకెళ్ళు. తను నా వైఫ్ నాన్సీ. హాయ్, లోపలికి రండి. ఒక చిన్న ప్రాబ్లం ఉంది, నువ్వేం దాన్ని సీరియస్గా తీసుకోకు. ఊరికే ఒక సేఫ్టీ కోసం చెప్తున్నానంతే. అబ్బాయి వాళ్ళ నాన్న వీళ్ళని వెతకడానికి ఒక ఇద్దరు ముగ్గురు రౌడీలను పెట్టి వెతికిస్తున్నట్టుగా దాని గురించి నేను విన్నాను. ఏదేమైనా సరే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒరే, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేటట్టుంది కదరా. దీంట్లో ఏదో తెరకాసు ఉన్నట్టుంది. నువ్వు నాకు ముందు ఎందుకు చెప్పలేదురా? నువ్వేమన్నాను కూడా నా వల్ల కాదు చెప్తున్నావు. అలా అనకు జాయ్, నువ్వే ఎరగని దీన్ని మేనేజ్ చేయాలి. ప్లీజ్ ఒక రెండు రోజులు మాత్రం ఉంచుకో, తర్వాత ఎక్కడికైనా షిఫ్ట్ చేసేద్దాం వీళ్ళిద్దరిని. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు చెప్పు. మీ నాన్న వాడిన పాత తుపాకీ ఎక్కడుంది? దాంట్లో గుళ్ళు ఉన్నాయో లేదో కూడా నాకు సరిగ్గా తెలియదురా. గుళ్ళు ఉండాల్సిన అవసరం లేదురా, నువ్వు ఊరికి దాన్ని షో చేస్తే సరిపోతుంది. ఎంతో పెద్ద రౌడీ అయినా సరే పారిపోతాడురా. నువ్వు ముందు లోపలికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కొంచెం చూసుకోరా. ఓకే, మనం రేపు కలుద్దాం. మేము ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇంటికి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని మీరు సాధారణమైన ప్రేమికుడు ప్రేమికురాల్లా చూడకండి వదిన. మేము దేవుని వెతికే ఒక యాత్రలాగే దీన్ని అనుకుంటున్నాము. ఐ యామ్ కరెక్ట్ వాణి? యా యా, ఏ పిల్గ్రిమేజ్ టు డిస్కవర్ ది గాడ్ ది ఆల్ మైటీ. మరి మ్యారేజ్? అది ఒక పెద్ద చర్చిలో దేవుడు ముందు మా పెళ్లి జరిగితే చాలు, మాకు సంతోషంగా ఉంటుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది కాల్ ఆఫ్ గాడ్. అందుకనే మేమిద్దరం ఎన్ని రోజుల నుంచి ఇంతలా వెయిట్ చేస్తున్నాం ఎవ్రీడే. అక్క, ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ ఢిల్లీ. పేరెంట్స్ ఇద్దరు అక్కడే ఉంటారు. నాకు తెలుగు యాక్చువల్లీ బాగా వచ్చు, కొంచెం కొంచెం నాకు మాట్లాడడానికి వచ్చు, బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దాట్. ఏదేమైనా మీలాగా మాట్లాడలేను, ఎక్స్ప్రెస్ చేయడం అనేది నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. సో శామ్ మీకు అన్ని అర్థమయ్యేలా చెప్తాడు. శామ్, నేను చెప్పేది అక్కకి ట్రాన్స్లేట్ చేస్తావా? వాణి చెప్పింది మీకు పూర్తిగా అర్థమయ్యేలా నేను చెప్తాను వదిన, జాగ్రత్తగా వినండి. ఆల్ ఆఫ్ us are very broad and borderless. I was broad as a universe.
అండ్ ఇట్స్ నాట్ బీన్ రెడ్యూస్డ్ టు ద లిమిట్ ఆఫ్ ద మ్యారేజ్. మా ఇద్దరు ప్రేమకి హద్దులు అనేవి అసలు లేవు వదిన. మా ప్రేమ ఈ ప్రపంచం అంత పెద్దది, అందుకనే మేము మా పెళ్లిని సాధారణంగా చేసుకోవాలని అనుకోవడం లేదు. We are only the refugees of love. మేము ప్రేమకి బానిసలు మాత్రమే వదిన. We are no man, gypsies. మేము ఇద్దరం ఒకేలా ఉంటాం, జిప్సీ లాగా. This wandering, this endless journey, it may be a spiritual exploration to the world of absolute love or an adventurous spiritual voyage. మేము మా ప్రేమని అందరిలాగా ఊరికి మధ్యలో వదిలేయకుండా మేము మా ప్రేమని వీలైనంత ఎత్తుకు తీసుకువెళ్ళి తొందరలోనే మేమిద్దరం దేవుడి ముందు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము వదిన గారు. వీళ్ళ వల్ల సన్నిగాడికి పాపం ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటే మంచిది. ఆ అన్నా, మీరు ఏదో చెప్పినట్టుగా వినిపించింది. నో నథింగ్. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అది నాన్సీ, నా గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నేనేం తప్పుగా అనుకోవట్లేదండి. వీళ్ళిద్దరికేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? లేకపోతే నార్మల్గా మనుషులు మాట్లాడుతున్నట్టు మాట్లాడడం రాదా ఏంటి? అదే నేను చెప్పొస్తున్నాను. నువ్వేం తప్పుగా అనుకోకు, కాస్త అర్థం చేసుకో నాన్సీ. వీళ్ళేం సాధారణమైన మనుషులు కాదు, వాళ్ళు ప్రేమికుడు ప్రేమికురాలు కదా. ప్రేమికుడు ప్రేమికురాలంటే ఇలాగే ఉంటారనుకుంటా నాన్సీ. అదొకటి ఉందా, నాకు దాని గురించి అనవసరం. నేను ఒక్క విషయం గురించి తెలుసుకుంటే చాలు, వాళ్ళిద్దరినీ ఒకే రూమ్లో ఉంచుతారా, కలిసే ఉంటారా, ముందే చెప్పండి. ఆహా, అది ఆ విషయం నేను సన్నీని అడగడం మర్చిపోయానే. ఇప్పుడు మనం ఏం చేద్దాం నాన్సీ? వాడికి ఫోన్ చేసి అడగమంటావా? అదేమొద్దు, ఈ టైంలో అలాంటిది అడిగితే ఏం బాగుండదు, వాళ్ళకి పెళ్ళయ్యాక ప్రాబ్లం అవుతుంది. వాళ్ళని వేరువేరుగా పడుకోవందామా? అలా అడిగినా కూడా ప్రాబ్లం అవుతుంది కదా. అయితే దాంట్లో ఏంటి ప్రాబ్లం? మీరొకరు ఏమీ తెలియనట్టు వాళ్ళు రాత్రి రూమ్లో ఇద్దరు కలిసి పడుకుంటే. అయితే ఇది ప్రాబ్లమే. అవును, మనిద్దరం ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాం? వాళ్ళిద్దరినీ ఒకటిగానే ఉండనివ్వండి, వాళ్ళకి నచ్చినట్లే ఉండనివ్వండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటారో చూస్తామా ఏంటి? అది కరెక్టే. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఒకటిగా ఉండాలని ఆశ ఉంటే అది మన ఇంట్లోనే జరగని, ఏమంటావు? కానీ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్తుంది కదా. ఒకవేళ వీళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉన్నారంటే ఒకరి మీద ఒకరికి అభిప్రాయం మారొచ్చు కదా. నువ్వు అన్నది కరెక్ట్. Look, Sam, it's so beautiful and marvelous. It's a gift of God for us and for eternal love. Come. ఏంటండి, మీకు బెడ్షీట్ వేయటం కూడా తెలియట్లేదు? మీరు ఇలా రండి, నేనే వేస్తాను. అయ్యో, ఇది కొన్ని చాలా పెద్ద ప్రాబ్లమే. తాడెందుకు ఇప్పుతున్నారు? అదే నీకు తెలీదు, లవర్స్ ఉండే ప్లేస్లో ఈ తాడు అవసరం అంటావా? అవసరం లేనప్పుడు తీసేయాలి కదా. వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా చాలా పెద్ద గొడవయి, దీంతో ఏదైనా చేసుకుంటే మనమే ఇబ్బంది పడాలి. ఎవరెవరికి మనసులో ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో మనకేం తెలుసు నాన్సీ. మీరిలా ఎలా ఆలోచించగలుగుతున్నారు? ప్రేమించుకునే వాళ్ళందరూ ఒకేలా ఉంటారని మీరెలా అనుకుంటారండి? ఈ ప్రేమికుడు ప్రేమికురాల గురించి నీకేం తెలుసు? తెలియని విషయాలన్నిటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తుంటావు నాన్సీ. నీకు బాగా అర్థమయ్యేలా నేను చెప్తాను విను. నువ్వు వచ్చే కొన్ని రోజుల ముందు ఒక అమ్మాయి అబ్బాయి బాగా ప్రేమించుకునేవాళ్ళు. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉండడం కూడా నేను చూడలేదు. ఆ తర్వాత మన రబ్బర్ తోటలోనే వాళ్ళు ఊరేసుకొని చనిపోయిన తర్వాతే అప్పుడు వాళ్ళ లవర్స్ అని నాకు తెలిసింది. మన తోటమాలి ఒకసారి అటువైపు టార్చ్లెట్ వేసుకుని వెళ్తుండగా వాడి తలకి ఏదో ఒకటి తగిలింది. వాడు ఏంటా అని చూసినప్పుడు ఇద్దరు కలిసి అక్కడ ఊరేసుకుని ఉన్నారు. వాడు అక్కడి నుంచి భయపడి వెళ్ళి చెరువులో దూకేశాడు. 5,000 విలువ చేసే టార్చ్లెట్ ఎక్కడ పోయిందో తెలియదు. అది జరిగిన 1 నెల తర్వాత వాడికి ఆరోగ్యం అస్సలు బాగలేదు. ఆ చెట్టు నేను వెంటనే నరికేశాను. రబ్బర్ ఎక్కువ ఇచ్చే చెట్టు అది, అయినా దాన్ని నరికేశాం. ఏం చేస్తాం,
దాని గురించి వదిలే. మీరు వెళ్ళి పడుకోండి, ఈ సమయంలో ఇక్కడ ఉండకూడదు. ఎవరైనా చూశారంటే. కమ్ సామ్, లెట్స్ గో. థ్యాంక్ యూ అంకల్. ఆ కిటికీలు వేయకండి వదినా. వాణి ఏముంటుందంటే ఈ కిటికీలు తలుపులు తెరిచేసి మినుగురు పురుగులన్నీ లోపలికి పిలిపించి మనం ఆడుకుందాం అంటుంది. అది నువ్వు ఇంట్లోంచి పారిపోయొచ్చావు కదా, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మనకు మంచిది. మమ్మల్ని ఆ దేవుడు చూసుకుంటారన్నయ్య. మీ నాన్న, వాళ్ళ నాన్న, ఆ రౌడీగాళ్ళందరూ, వాళ్ళని కూడా ఆ దేవుడే పుట్టించాడు. ఆ దేవుణ్ణి మీరు అంతలా అనకండి అన్నయ్య, మాకు బాధగా ఉంటుంది. అది నేనేం చెప్తున్నానంటే, చాలా దూరం నుంచి వచ్చారు కదా, అలసిపోయి ఉంటారు, పడుకోండి. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్. తుపాకీ తీసుకుని వస్తున్నారు. దీంట్లో నవ్వడానికి అంతలా ఏముంది నాన్సీ, ఇది మా నాన్నగారి తుపాకీ. ఎంతమంది రౌడీల్ని, ఎంతమంది మృగాల్ని కాల్చిన గన్ను తెలుసా? కానీ ఇప్పుడు ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాలిని కాపాడబోతోంది. రేపు పిల్లలు వీళ్ళు ఎవరని అడిగితే మనం ఏం చెప్పగలం? మన చుట్టాలు ఢిల్లీలో ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళని చెప్పండి, సరిపోతుంది. కానీ మనం వీళ్ళిద్దరి గురించి వాళ్ళ దగ్గర చెప్పకపోవడమే మంచిది. మనం వాళ్ళకి ఒకటి చెప్తాం, వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు, నీ పిల్లలు కదా. ఏమన్నారు? నా పిల్లలా? అయితే మీ పిల్లలు కాదా? వాళ్ళు మనిద్దరు పిల్లలు, అర్థమైందా? నువ్వెందుకు ఊరికే టెన్షన్ పడుతున్నావు నాన్సీ? అదేం లేదు, నీ ఊరికే సరదాగా నన్ను నువ్వు పట్టించుకో. నువ్వు నన్ను గట్టిగా వాటేసుకో. ఆ తర్వాత ఆ ప్రేమికుల్ని మనం ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు. మీరు కొంచెం సైలెంట్ గా పడుకోండి, నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారో కొంచెం ఆలోచించకూడదు? అందరూ మీలాగనే ఉంటారనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు గురక పెట్టి శుభ్రంగా నిద్రపోయి ఉంటారు. మీరు ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి.